బీర్పూర్ ఘటన దురదృష్టకరం. తుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఉద్యోగులు అధైర్యపడొద్దు. జిల్లా కలెక్టర్ జీరవి. బీర్పూర్ ఘటన దురదృష్టకరమని, తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని, ఈ ఘటనతో ఉద్యోగులు ఎంతమాత్రం అధైర్యపడొద్దని జిల్లా కలెక్టర్ జీరవి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులతో అన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులపై, అధికారులపై పెట్రోల్ స్ప్రే చేసి దాడికి పాల్పడిన నిందితుడిని చట్ట ప్రకారం కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జీరవి అన్నారు. మంగళవారం అధికారులపై పెట్రోల్ దాడి నేపథ్యంలో బుధవారం ఆయన తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ, బీర్పూర్ మండలంలోని తుంగూరు గ్రామంలో ఇంటికి వెళ్లే రోడ్డు మార్గాన్ని కొంతమంది కర్రలతో ఆక్రమించి మూసేశారని ప్రజావాణిలో తమకు ఫిర్యాదు అందిందన్నారు. ఈ నేపథ్యంలో సబ్ ఇన్స్పెక్టర్, మండల పంచాయతీ అధికారి, తహసీల్దార్ బృందంగా ఏర్పడి సమస్య పరిష్కారానికి గాను గ్రామానికి వెళ్లారన్నారు. ఆ సమయంలో గంగాధర్ అనే వ్యక్తి అధికారులపై పెట్రోల్ తల్లి నిప్పంటించడానికి ప్రయత్నించారని, ఇది అమానుషమన్నారు. నిప్పంటుకుని గాయపడ్డ మండల పంచాయతీ అధికారి ఆరోగ్యం స్థిరంగా ఉందని, డిఎంఎన్హెచ్ఓ పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామన్నారు. 7 రోజుల్లో పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ సందర్భంగా వెల్లడించారు. ప్రభుత్వ అధికారులపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడిన వ్యక్తులపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని, చట్ట ప్రకారం వారికి కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఈ ఘటనతో ఉద్యోగులు అధైర్యపడొద్దని కలెక్టర్ రవి ఈ సందర్భంగా ఉద్యోగులకు, ఉద్యోగ సంఘ నాయకులకు హామీ ఇచ్చారు. ప్రజావాణిలో ఒక పిటిషన్, రెగ్యులర్గా వచ్చే పిటిషన్ని, వాళ్ళ విలేజ్లో ఉన్న ఒక 10 కుటుంబాలకు సంబంధించి వెళ్ళే దారిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారు అనే కంప్లైంట్స్ రావడంతో, ఇనీషియల్గా లోకల్ పంచాయతీ ఆఫీషియల్స్ వెళ్ళినప్పటికీ వాళ్ళ నిధుల్ని చేయలేక వాళ్ళను తీవ్ర పదజాలంతో తిట్టడం చేయడం, ఆ తర్వాత కూడా రెగ్యులర్గా పిటిషన్, ఆ విలేజ్ వాళ్ళు, ఆ 10 మంది కుటుంబ సభ్యులు ప్రజావాణిలో పిటిషన్ ఇవ్వడంతో దారిని ఎంక్రోజ్ చేశారని ఇచ్చిన పిటిషన్ మీద జాయింట్ టీమ్ లాగా ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయడానికి ఆ యొక్క మండల తహసీల్దార్, ఎస్ఐ, ఆ యొక్క మండల పంచాయతీ ఆఫీసర్, డిఎల్పిఓ వీళ్ళందరూ కూడా నిన్న ఈ గ్రామంకి వెళ్ళి రోడ్డు ఎంక్రోచ్మెంట్ రిమూవల్ చేసే క్రమంలో చుక్క గంగాధర్ అనే వ్యక్తి సడన్గా వచ్చేసి ఆ పెట్రోల్ పంప్ తోటి వీళ్ళ మీద పెట్రోల్ చల్లడం, అండ్ దురదృష్టవశాత్తు ఎంపీఓ గారికి గాయాలవ్వడం, మిగతా అధికారులు చుట్టులో తప్పించుకోవడము, ఇదంతా చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. నిన్న గాయపడ్డ ఎంపీఓ ఆరోగ్య పరిస్థితిని కూడా పర్సనల్గా చూడడం జరిగింది. అక్కడ ఉన్న డిఎంఎన్హెచ్ఓ, ఇతర డాక్టర్స్ తోటి కూడా వారి కండిషన్ గురించి మాట్లాడడం జరిగింది. లక్కీలీ 2-3% బర్న్స్ మాత్రమే అవ్వడంతో అతను కూడా చాకచక్యంగా షర్ట్ ఇమీడియట్గా రిమూవ్ చేయడంతో మేజర్ ఇంజురీస్ని అవాయిడ్ చేయగలిగాడు. సో ఆ డాక్టర్స్ తోటి మాట్లాడితే ఒక 1 వీక్లో కంప్లీట్ రికవర్ అవుతాడు అని చెప్పారు. సో ఐ హోప్ హీ రికవర్స్ ఫాస్ట్ అండ్ డిశ్చార్జెస్ హిస్ డ్యూటీ. ఇట్లాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. డెఫినెట్గా జిల్లా యంత్రాంగం నాకు ఈ ఇన్సిడెంట్ తెలియగానే ఎస్పీ గారితో మాట్లాడటం, డిఎస్పీ గారు కూడా ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళడం, కన్సర్న్ పర్సన్ని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. డెఫినెట్గా అతని మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఒకటి పెట్రోల్ పోయడం అటెంప్ట్ మాట్టారు, ఆ తర్వాత ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు కూడా డెఫినెట్గా చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాం. అండ్ ఉద్యోగ మిత్రులందరికీ కూడా మనవి ఏంటంటే, డెఫినెట్గా మనము విధి నిర్వహణలో మనం జాగ్రత్తలు వహిస్తూనే ఎక్కడైతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వస్తాయని కొంత ప్రిలిమినరీగా మీకు అనుమానాలు ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకుని వస్తే డెఫినెట్గా మీరు డిశ్చార్జ్ చేసే క్రమంలో ప్రొటెక్షన్ కూడా ఇస్తాం. బట్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇట్లాంటి చర్యలకు ఎవరన్నా పాటు పడితే మీదట కఠినమైన యాక్షన్ చట్టపరంగా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అధికారులందరూ కూడా మనందరి శ్రేయస్సు కోసం పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ విధి నిర్వహణలకు మీరు ఆటంకం కలిగించకూడదని విజ్ఞప్తి.